ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో సుటిగా స్పష్టంగా మాట్లాడుచు ఉన్నారు. ఆయన దేవుని మాటను వింటున్నావుకి, దేవుని మాట ధ్యానించటానికి నీవు ఒక్కసారి కుదు మనసు పెట్టమని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని మాట వినటానికి నువ్వు ఇష్టపడాలని మనం చూసుకుంటున్నాను. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈ ప్రత్యేకంగా నీవు దేవుని దయను కావాలని మనుషులు ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. దేవుని దయను పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్న మానవాళి పట్ల దేవుడు తప్పకుండా దయ చూపించగలిగిన దేవుడు. ఎప్పుడంటే ఈ వాక్యం కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి వినాలని మనం చేసుకుంటూ ఉన్నాను. నేను మొదటి సమయంలో గ్రంథము 2:26 చదువుతున్నాను. బాలుడగు సమయంలు ఇంకను ఎదుగుచు, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరు దయం పొందుకున్నాడు అంటే దేవుని దయం పొందుకున్నాడు, మనుషుని దయం కూడా పొందుకున్నాడు. అంటే నువ్వు నేను కూడా దేవుని దయలో, మనుషుల దయలో పెరగటానికి దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు నేను హెచ్చరించేది ఏంటి అంటే, నువ్వు దేవుని దయ్యం పొందుకునేవాడు కావాలి, దేవుని దయ్యం పొందుకునేవాడు కావాలి. దేవుని దయ పొందుకోవటానికి మొట్టమొదటిగా సమయంలో దేవునితో సావాసం చేసేవాడు అంటే ప్రార్థన అనుభవం కలిగి ఉంది. సమయంలో ఏ అనుభవం ఉందంటే ప్రార్థన అనుభవం. ఎప్పుడైతే ప్రార్థన అనుభవం కలిగి ఉందో, ప్రార్థన శక్తి నీలో ఉందో, ప్రార్థన ఆరాటం నీలో ఉందో, ప్రార్థన ప్రార్థించే అనుభవం నీలో ఉంటే తప్పకుండా సమయాల పట్ల దేవుడు దయ చూపించిన దేవుడు, సమయంలో మెచ్చుకున్న దేవుడు, సమయంలో దీవించిన దేవుడు తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా నీ నెచ్చిస్తాడు, తప్పకుండా నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని మనం చూసుకుంటున్నాను. అటు కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. రెండవదిగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, సమయంలో ఉన్న మంచి గుణం ఇక్కడ ఉంటాడు. సమయంలో చాలా భక్తిపరుడని దేవుని వాక్యమే మనకు సాక్ష్యం చెప్తూ ఉంది. దేవుని వాక్యం మన గురించి, నన్నలో అంత సమయంలో ఉన్న భక్తి నీలో కావాలి, అప్పుడే దేవుని దయ పొందుకుంటాం. భక్తి ఎవరిలో ఉందో దేవుడి దయ పొందుకుంటాం. అయితే దేవుడి దయ కావాలి అంటే నీలో ఏముండాలంటే, మనము దేవునికి ప్రార్థన ప్రాణము దేహం ఆత్మ దేవుని వెతికేవారుగా ఉండాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. సమయంలో అనుభవం ఉంది. అంత మాత్రమే కాదు కానీ సమయంలో ఏముందంటే దేవుని శక్తితో నిండి ఉన్నాడంట. ఓ బలమైన అభిషేకంతో నీవు అట్టి అభిషేకం కలిగాడు. దేవుడు సమయాల మీద ఉన్న అభిషేకం నాకు కావాలి, సమయంలో ఉన్న దేవుని శక్తి నాకు కావాలి అని మనం ప్రార్థించడానికి, ప్రార్థన మాత్రం కాదు కానీ ప్రార్థన శక్తిని కలిగి ఉన్నాడండి సమయాలు. అప్పుడు తప్పకుండా దేవుని నువ్వు దయను పొందుకుంటావు. దేవుని దయను పొందుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ పక్షాన ఉంటాడు. రెండోదిగా ఆయనలో ఉన్నది ఏంటంటే, సమయంలో బాల్యం నుండి దేవునికి విధేయుడైన అనుభవం. దేవునికి విధేయత అది ఎప్పటి నుంచో, ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్ననాటి నుండి కూడా సమయంలో దేవునికి విధేయుడిగా ఉన్నాడు. ఈరోజు దేవునికి నువ్వు విధేయుడిగా ఉంటే దేవుడు దయను పొందుకుంటావు. దేవునికి విధేయత చూపిస్తున్నావా? దేవునికి ప్రార్థన చూపిస్తున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవునికి లోపడుతున్నావా? అప్పుడు తప్పకుండా సమయంలో మీద ఉన్న అభిషేకం నీ మీద దిగు వస్తుంది. తప్పకుండా దేవుని దయను పొందుకుంటావు. దేవుడు తప్పకుండా దేవుని నేర్చిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరో మాట మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సమయాలు సౌలును దావీదును ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించాడు. ఎంత స్థితిలో ఉంటా ఇశ్రాయేలీలను పరిపాలించడానికి మొట్టమొదటి రాజు సౌలును దేవుడు అభిషేకించడానికి దేవుడు సమయాలను వాడుకున్నాడు. ఆ దేశాన్ని పరిపాలన చేయవలసిన వాడు ఒక దైవ సేవకుడైన సమయాల దగ్గరకు తల వంచాడు వచ్చి. తదుపరి దావీదు కూడా సమయాల దగ్గర తల వంచగలిగి, వీరుడే సూరుడే, ఎంత వీరుడైనా సూరుడైనప్పటికీ ఖ్యాతి ఘనత కలిగి ఉన్నవాడు. ప్రార్థన నీలో ఉంటే ప్రతి ఒక్కడు తలదించవలసిందే. ప్రతి ఒక్కడు దేవుడు
దేవుడు తప్పకుండా అందరినీ అందరి ఎదుట మనుషులు దయందు నీవు వర్ధిల్లు వానిగా దేవుడు చేస్తాడు. ఎంత ఇలా చూడండి, ఎంత దయ పొందుకున్నాడు, ఎంత గొప్ప అనుభూతిని మహారాజు దావీదులు అంటూ ఉన్నాయి. సమూయేలు అభిషేకించడానికి గెలిగిన కారణం ఏంటంటే దేవుని దయను పొందుకున్నాడు. దేవుని దయ ఉంటే ఇరులు సూర్యులు కూడా నీ దగ్గర తల వంచిపోతున్నారు. అట్టి దయ కావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే బాగుంటుంది, ఆయన సన్నిధిలో నువ్వు ప్రతిమాలితే బాగుంటుంది. ఆయన దయ పొందుకోవడానికి సమూయేలును జ్ఞాపకం చేసుకుంటూ సమూయేలు వలె ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే దేవుడు తప్పకుండా కనికరించగలిగిన దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచగలిగిన దేవుడు అని మనం చేసుకుంటున్నాను. దేవునితో మాట్లాడే అనుభవాన్ని సమూయేలుకుంది, దేవునితో సావాసం చేసే అనుభవం సమూయేలుకుంది, దేవునితో నడిచే అనుభవం సమూయేలుకుంది, దేవునితో గడిపే అనుభవం సమూయేలుకుంది, దేవుని వెతికే అనుభవం సమూయేలుకుంది. ఈ అనుభవం నీకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో సుటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినుకుల్లో ఆయన ఫలింపచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ దయ పొందుకోవాలి అంటే ఎవరు పొందుకున్నారు మీ దయ అంటే? ప్రభు సమూయేలు పొందుకున్నాడు. మనుషులు దయ్యందును, దేవుని దయ్యందును సమూయేలు వర్ధిల్లాడు. కారణం ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న ప్రార్థన, ఆయనలో ఉన్న నీతి. ప్రభు అట్టి కావాలి. వాక్యం విన్న వాళ్ళందరి పక్షాన కార్యం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి పక్షాన మేలు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ పట్టణం యెరూషలేమును మీరు దీవించి ఆశీర్వదించండి. యెరూషలేము దీవించండి. యెరూషలేము మీరు అక్కడ కొరకు హైతపరచండి. ప్రపంచ దేశాల నెమ్మది శాంతిని ఉన్న భారతదేశాన్ని రక్షించమని యేసయ్య నామములో ప్రార్థించేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలేమ. గాడ్ బ్లెస్ యు ఆల్.